మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం యాదవకుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ముఖ్య అతిథిగా హాజరై మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుల సంఘం సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెల్లో పండుగలు ప్రశాంతతను ఇస్తాయని, కరోనా లాంటి మహమ్మారి దరిచేరకుండా భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేసిన రాజరెడ్డిని అభినందించారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో యాదవ కుల సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, తిన్నారులు అందరు కలిసి కూడా ఈ పండుగను ఇంత గొప్పగా నిర్వహించుకుంటున్నందుకు మీకు ఆ మల్లన్న ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మీరు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. మన దేశం లోపల, మన గ్రామాల లోపల పండుగలు మన సహనానికి, శాంతికి, సామరస్యతకి ప్రతీకగా నిలుస్తాయి. అందరు కలిసి, గ్రామస్తులు అందరు కలిసి సంఘటితమై ఇంత గొప్పగా కరోనా లాంటి ఒక దరిద్ర వ్యాధి పోయిన తర్వాత మళ్ళీ అందరం మాస్కులు లేకుండా మంచిగా కలిసి ఉండాలని, పిల్లలు మీ ఊరు పెద్దలు అందరూ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతోటి విరాజిల్లాలని ఆ మల్లన్న దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. ఆ దిశగా మీకు అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మంచి మనసుతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు రాజిరెడ్డి గారికి భగవంతుడు మరింత ఆయుష్, ఆరోగ్యం, సంపదనిచ్చి మీ ఊరు అభివృద్ధికి ఆయన పాల్పడేలాగా భగవంతుడు ఆయన ఆశించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. మరి ఒగ్గు కళా బృందంతో రంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కాలం బాగా అయి పంటలకు సమీపపడాలని చెప్పి ఆ యొక్క మల్లికార్జున కాశీతో కోరుకుంటున్నాం. ఈరోజు మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంది కాబట్టి అందరు భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ యొక్క ఈ బ్రహ్మోత్సవానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుతున్నాము. తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.